ఇంక నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు నానమ్మ. డైవర్స్ పేపర్స్ ఇంకా కోర్టులో ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ సంబంధం లేదు. అయ్యో నాన్న, ఇంత ఘోరం జరిగిందా అనుకుంటూనే ఉన్నాను నువ్వు బాధపడుతున్నావని. ఏం చేసిందో ఆ పాపిష్టి పిల్ల నీ మనసు ఇలా విరిగిపోవటానికి? అంత ప్రేమించి నన్ను కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నావు, అంత తేలిగ్గా విడాకులంతటి పెద్ద నిర్ణయం తీసుకోవు కదా. అయ్యో నాన్న, ఇలా జరుగుతుందనే నేను భయపడింది నాన్న, ఇందుకే తనని పెళ్లి చేసుకోవద్దు అన్నది. చేసుకున్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. అంత విధి నాన్న, పోనీలే. ఏదైనా నీ జీవితంలో మరీ ఎక్కువ కాలం వృధా కాకుండా నీకు నిజం తెలిసింది, చెయ్యాల్సింది చేసావు, భగవంతుడి దయ అనుకోవాలి. ఈ విషయం గురించి ఎక్కువగా బాధపడుకున్నాన్న, పీడకలనుకుని మర్చిపో, అంతా మర్చిపో. అంత తేలిగ్గా ఎక్కడ మర్చిపోనిస్తుంది నాన్నమ్మ? అదే నాన్న, అలా అంటున్నావు? నేను అన్ని ఏర్పాట్లు చేస్తే తను అమెరికా వెళ్ళలేదు, ఆస్తి తీసుకోలేదు, ఒంటరిగా ఎటుపోయిందో వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలీదు, అందరం వెతుకుతున్నాం, ఇంతవరకు జాడ తెలీదు. విడిపోయినా సాధిస్తోంది నాన్నమ్మ, మనశ్శాంతి లేకుండా చేస్తోంది. భరత్ ఫోన్ చేశాడు సూరజ్, తను ముంబైలోనే ఉండే అవకాశం ఉంది. సంతోషం, త్వరగా తన్ను కలిసి ఆస్తి ఇచ్చేయండి, నా తలనొప్పి తగ్గిపోతుంది, నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఎనివే నాన్నమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయాలేవీ వీణతో చెప్పద్దు, తనకేమీ తెలీదు, ఇందు అమెరికాలో ఉందనే తనను అనుకోనివ్వు ప్లీజ్. ఇంక నేను వెళ్తున్నా నాన్నమ్మ, అర్జెంట్ మీటింగ్ ఉంది. అలాగే నాన్న, వెళ్ళిరా. సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. పోతే ఈ సంతోషం అంతా ఇంకొక రోజే, ఆ తర్వాత మనం జస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లు యాక్ట్ చేయాలి. ఆ ఆలోచన టార్చర్లా ఉంది. మరి దాని గురించి ఆలోచించడం ఎందుకంట బుద్ధు, ఉన్న రోజులు కూడా పాడైపోతాయి కదా. తెలుసు, బట్ స్టిల్ వద్దనుకున్న ఆలోచన వచ్చేస్తుంది. అంతా నీ కెరియర్ కోసమే కదా, మరేం పర్వాలేదు, మేనేజ్ చేద్దాం. ఓ బై ద వే, నీకు క్లాస్ తీసుకోవాలి, ఇలా రా. ఓయ్ బుద్ధు, ఇదేంటి మాట్లాడాలంటే? ఇలా ఉన్నా వినిపిస్తుంది, మాట్లాడు. అదేం కుదరదు, లే లే ముందు. సుత్తి కొడతావు కదా, సరే చెప్పు. ఇదిగో చూడు. ఒక్క నిమిషం.
ఏంటి? ఇక్కడేదో ఉంది. ఏముంది? నేను చూస్తానుండు. నీ ముక్కుంది. సిన్సియర్గా మాట్లాడుతుంటే ఇలా చేస్తే ఎలా? ఓ గాడ్, అలా ముఖం పెడితే యు లుక్ సో క్యూట్. అలెక్స్, ఓకే ఓకే చెప్పు. నువ్వు ఇప్పుడు సినిమా హీరో అవుతున్నావు కదా. స్టాప్ స్టాప్, చంపుతాను. మళ్ళీ ఏంటి? నీ డైలాగ్ నేను గెస్ చేస్తాను. ఆహా, ఏది చేయి చూద్దా. అలెక్స్, నువ్వు హీరో అయ్యాక హీరోయిన్లతో క్లోజ్ ఉన్నావనుకో, నీ కళ్ళు తన కళ్ళు పీకేస్తాను. ఇదే నువ్వు చెప్పాలనుకున్నావు? ఏం కాదు. ఎగ్జాక్ట్లీ అదే నీ మొహమే చెప్తుంది. నా కుళ్ళుబోతు గురించి నాకు బాగా తెలుసు, నిజం చెప్పు. అదే కదా నువ్వు మాట్లాడాలనుకుంది? ఓ పిచ్చి మొద్దు, ఆల్రెడీ చెప్పాను కదా నాకు నువ్వు తప్ప ఎవరు కనిపించరు. అదంతా యాక్టింగ్, ఇది రియల్. నువ్వు చూడు అలెక్స్, కానీ వాళ్ళల్లో కొందరు ఈడియట్స్ ఉంటారు. నువ్వు వద్దన్నా వదలరు, ఏదో ఒకటి చేసి దగ్గర కావాలని చూస్తారు. అసలే మన పెళ్లి గురించి ఎవరికీ చెప్పడానికి లేదు, నేను నీతో ఉండటానికే లేదు. హలో, అది ఈ ఒక్క సినిమాకే? ఏదో లైఫ్ అంతా ఈ విషయం దాచేస్తానన్నట్టు మాట్లాడతావు? జస్ట్ దిస్ వన్ మూవీ అంతే. ఈ ఒక్క సినిమా గురించే నా భయం అంతా, ఆ యమున గురించే నా టెన్షన్. ట్రస్ట్ మీ తమయంతి, జస్ట్ ట్రస్ట్ మీ. అమ్మా. హలో మా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు రా ఇద్దరు? టూ హ్యాపీ మా, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వింత సంతోషంగా ఉంటే నేనెలా ఉంటాను? జయ వచ్చింది, మీ పెళ్లి గురించి చెప్పాను. ఎంతో రిస్క్ తీసుకుని నన్ను కలవడానికి వచ్చింది, ఈ విషయం దాచలేకపోయాను. చాలా సంతోషించింది, మీకు తన ఆశీస్సులు ఇచ్చింది. జాన్ మామతో చెప్పేస్తుందేమో మా. లేదు చిన్న, తనేం చెప్పదు. నాకు నమ్మకం ఉంది, అర్జున్ పెళ్ళికి కూడా వస్తానంది. సరే మా, ఇఫ్ యు సే సో. జయత్తకి మా ఇద్దరు థ్యాంక్స్ చెప్పు. అలాగే. ఒకసారి లతే, ఆంటీ యమున ఎలా ఉంది? అక్కడికి వెళ్ళినా తన గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. అవునా ఆంటీ, వెనక్కి రాగానే సినిమా షూటింగ్ మొదలు కదా అనుకున్నాను. కంగారు పడుకుదాం ఎంతి, తన పద్ధతులు మార్చుకోకపోతే, అలెక్స్ జీవితంలో నువ్వు తప్ప ఎవరూ ఉండరని అర్థం చేసుకోకపోతే తనను పంపించేస్తానని నిర్మోహమాటంగా చెప్పాను. పొద్దుటి నుంచి నాకెదురుపడట్లేదు, తప్పించుకుని తిరుగుతుంది. కానీ నేను సీరియస్గా చెప్పానని తనకు బాగా అర్థమై ఉంటుంది, ఖచ్చితంగా మారుతుందని అనిపిస్తోంది. అమ్మయ్యా, థ్యాంక్ యూ ఆంటీ, చాలా రిలీఫ్గా ఉంది. పిచ్చి పిల్ల, భయపడాల్సిందేమీ లేదని చెప్పాను కదా, ఇవేవి మనసులో పెట్టుకోకుండా హాయిగా ఉండు. ఓకే ఆంటీ, బాయ్. బాయ్. ఏంటి అమ్మతో అంత సీక్రెట్, నేను కూడా వినకుండా? బోల్డ్ ఉంటాయి మాకు మాకు మధ్య, అన్నీ నీతో చెప్పం. సరే పో.
ఏ అలెక్స్, నీ తల మీదేదో ఏముంది? నేను చూస్తానుండు. జయా, జయా, ఏంటి జాన్? ఏం జరిగింది జాన్? ఎందుకు అలా ఉన్నావు? ఈ కేసు నుంచి అమ్మని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. ఆస్తంతా పోగొట్టుకుని మనం రోడ్డు మీదికి రాకుండా ఎలా ఆపాలో తెలియట్లేదు. ఎంత ఆలోచించినా ఏ దారి కనిపించట్లేదు జయా. ఒక్కదారి తప్ప. ఏంటది? నువ్వు. నువ్వు ఒక్కదానివే మనల్నందరినీ కాపాడగలవు. నేనా? నేనేం చేయగలను జాన్? తలుచుకుంటే చాలా చేయగలం. చూడు జయ, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అమ్మకిష్టం లేకపోయినా నేను మాత్రం నీతో అభిమానంగానే ఉన్నాను. అమ్మ నిన్ను బాధ పెట్టాలని చూసినా నేను కాపాడుతూ వచ్చాను. మీ అమ్మ దగ్గరికి వెళ్లాలన్నప్పుడల్లా పంపించాను. నువ్వు అరుణ వాళ్లతో స్నేహంగా ఉన్నావని, అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటావని నాకు తెలుసు. చూసి చూడనట్టు ఊరుకున్నాను నీ సంతోషం కోసం. పెళ్లైన ఇన్నేళ్లలో నేను నిన్ను ఎప్పుడూ ఏది అడగలే జయ. ఇప్పుడు అడగబోతున్నాను. నాకు నీ సహాయం కావాలి. నా ఒక్కడి సంతోషం కోసం కాదు, మనందరికోసం. నాకు నీ సహాయం కావాలి. చెప్పు జాన్, ఏం చేయాలి? అరుణవదింతో మాట్లాడి కేసును వెనక్కి తీసుకునేలా చేయమంటావా? ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయిగా, వాళ్ళు వెనకడుగు వెయ్యరు. వెయ్యరు, నాకు తెలుసు. వాళ్ళంతటా వాళ్ళు వెనకడుగు వెయ్యరు. వేసేలా మనమే చెయ్యాలి. ఏం చెయ్యాలి? నీకో విషయం చెప్పబోతున్నాను. నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ధైర్యంగా నీతో చెప్తున్నాను. పూజవాళ్ల నాన్న బద్రీనాథ్, ఆయన మనకి సహాయం చేస్తానన్నారు. వాళ్ళు కేసులన్నీ వాపస్ తీసుకునేలా, మన ఆస్తి మనకు తిరిగి వచ్చేలా చేస్తానన్నారు. పూజవాళ్ల నాన్న ఆయన మనకెందుకు సాయం చేస్తారు? ఆయనకి అర్జున్కి అస్సలు పడజేయ. మనకి వాడంటే పడదని, మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆయనకు తెలిసింది. శత్రువుకి శత్రువు మనకు స్నేహితుడు కదా, అలా ఆయన మనకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాడు. అర్జున్ని అడ్డుపెట్టుకుని పూజని బ్లాక్మెయిల్ చేస్తానన్నాడు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేలాగా, మన మీద కేసులన్నీ విడ్డ్రా చేయించేలాగా చేస్తానన్నాడు. అడ్డుపెట్టుకోనంటే? కిడ్నాప్ చేసి వాడి ప్రాణాలు తీస్తానని బెదిరించి. అమ్మో, తప్పదు కదా జయ. కాకపోతే మనము ఆయనకు సహాయం చేయాలి. అర్జున్ని కిడ్నాప్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఆయనకివ్వాలి. Thank you.
అక్కడే నాకు నీ హెల్ప్ కావాలి జయ. నువ్వు అరుణ వాళ్లతో స్నేహంగా ఉంటావు. అర్జున్ పెళ్లి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, వాళ్లందరూ ఇక్కడి నుంచి ఎలా వెళ్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ల నుండి కనుక్కొని నాకు చెప్పాలి. అరుణ వదిన అలెక్స్, వాళ్ళకేమీ కాదు, ప్రామిస్. వాళ్ళని ముట్టుకోరు, కేవలం అర్జున్ని మాత్రమే తీసుకెళ్తారు, పని అయిపోగానే వదిలేస్తారు. ఈ సాయం నేను జన్మలో మర్చిపోను జయ. వీలైతే రేపే అరుణ దగ్గరికి వెళ్ళి నేను అడిగిన వివరాలు కనుక్కో. వెళ్తావు కదా? పెళ్లి గురించిన అన్ని వివరాలు నాకివ్వండొదినా. పెళ్లి ఎక్కడ ఎన్ని గంటలకు జరుగుతుంది, మీరిక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఏ దారిలో వెళ్తున్నారు, అన్నీ నాతో చెప్పండి. వీలైతే దారిలో మిమ్మల్ని కలిసి మీతో పాటే ప్రయాణం చేస్తాను. అలాగే జయ, నీకన్ని వివరాలు చెప్తాను. జాన్ వదిన్ దగ్గరికి వెళ్ళమన్నాడు, వెళ్ళాను, అడిగింది చేశాను. కానీ ఆయనకు ఆ పూజ అంటే పిచ్చి. తన పెళ్లి క్యాన్సిల్ అయితే ఆయన సంతోషంతో గొంతులేస్తారు. అసలందుకేనా ఈయన బద్రీనాథ్కి సహాయం చేయాలని ఎగురుతున్నది? ఆ పిల్ల పెళ్లి క్యాన్సిల్ చెయ్యాలనా? కేసులు వెనక్కు తీసుకుంటామని నాతో చెప్తున్నది కేవలం నన్ను ఒప్పించడానికా? గంటలో కలుస్తాను రింగ్ రోడ్లో. అదే చోటు, వస్తాను. ఎవరినో కలవడానికి వెళ్తున్నట్టున్నా? టైం ఉంది, ఏంటో చెప్పు. వాడి పెళ్లి దగ్గర పడుతుంది. అవును అవునని అంత నెమ్మదిగా అంటావే? ఆ పెళ్లిలోనే వాడిని ఫినిష్ చేస్తాను, ఆ నేరం పూజ వాళ్ళ నాన్న మీదకు పోయేలా చేస్తానని ఏదేదో అన్నావు, అదంతా చేస్తున్నావా లేదా? చేయకుండా ఎందుకుంటానరా, అన్నీ చేస్తున్నాను. ఏం చేస్తున్నావో కాస్త నాతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య నాతో ఏది చెప్పడం లేదు. అదేం లేదురా, ఈ మధ్య నువ్వే నాతో కొంచెం దూరంగా ఉంటున్నావు. కారణం లేక కాదు కదా. ఆ రోజు జరిగింది, నువ్వింకా క్షమించలేదనిపిస్తుంది. క్షమించనిది, నువ్వు నన్ను షూట్ చేసావని కాదు, పూజ కోసం చేసావని. ఒక్కోసారి చాలా బాధగా ఉంటుంది చిన్న, ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం, ఇప్పుడిలా.
ఏదేదో ఊహించుకుని నువ్వే దూరంగా పోతున్నావు. నా మనసులో ఏమీ లేదు. చెప్పానయ్యా, ఏం ప్లాన్ చేశావు? బద్రీనాథ్ మనిషిని కలిశారు. ఆయనే నన్ను పంపాడని వాడు కన్విన్స్ అయ్యాడు. నువ్వు వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నది అతనితోనే. ఇప్పుడు కలవబోతున్నాను డీటెయిల్స్ వర్కౌట్ చేయడానికి. నేను రానా? పొద్దు చిన్న, ఎంత తక్కువ మంది వాడిని కలిస్తే అంత మంచిదే. అది నిజమే. క్యారియన్ అన్నయ్య, నువ్వు పూజ గురించి అన్నది కూడా నిజమే. ఏంటి? తన పీడ కూడా వదిలించబోతున్నాను. పూజనా?